కోరుకున్నారు రెండోసారి నిలబడమని అన్నారు. నాబాబు గారు ఒక రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ అంటే నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను అది తర్వాత మాట్లాడు. నాగబాబు తర్వాత నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టనమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిన, మీ మనసులో తెలియదు. మీరు మనుషులకి మీరు అందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడితే మంచోడే, హెల్ప్ చేసేవాడితే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తా, ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు, నేను ఒక కమిటీ పెట్టాను డైరీకి, డైరీ నేను వేస్తానంటే అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్న. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం, అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని చేతి ఇలా చెప్పాడు, 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షలు ఇల్లరే పడింది, మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగలిగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖున, నేను 1వ తారీఖున అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకా ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యున్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వర గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు, మరి దాంట్లో 7 లక్షలు ఇల్లరే పడింది, మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, ధైర్య 3 నెలలు ఎందుకు అయిపోయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.